నలభై ఏళ్ళు సర్కార్ కొలువులు చేసి రిటైర్ అయినోళ్ళు ఏం చేస్తారు మంచిగా పొదుగల దోస్తులతో కలిసి జరిసేపు వాకింగ్ చేస్తారు అట్లా షాయి బండి లెమన్ టీ తాగేస్తారు ఇక ఇంటికి వచ్చినాక పేపర్లు మరేస్తారు మన్మడ మన్మరాలో ఉంటేనో తీసుకుపోయి బడికాడి ఇచ్చి పెట్టేస్తారు ఇంకొందరు ఇక తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలకు తిరుగుతుంటారు కృష్ణ రామ అనుకుంటా భజనాలు చేస్తారు మొత్తానికైతే ఇన్నేండ్ల సంధి పడ్డ కష్టాన్ని మరిచిపోతాందుకు మనసుకు ఏది నిమలమనిపిస్తే అది చేస్తారు కానీ సారు మళ్ళా కొలువులకు ఎక్కబోతుడు పాత ప్రధాన మన్మోహన్ సింగ్ సార్ కొత్త కొలువుకెక్కుతుండు పంజాబ్ యూనివర్సిటీ అనే పెద్ద కాలేజీల పూరగాళ్ళకి పాఠాలు చెప్తాడట సారు పైసల శాస్త్రం చదివింది కూడా ఈ కాలేజీలనే సిరి ఇండ్లనే కొలువు చేసి కిస్మత్ బాగుండి దేశాన్నే లే కాడికి ఎదిగిండు చదువు చెప్పిన బడి రుణం తీసుకుందామని మళ్ళా కాలేజీ బాట పడుతుండన్నట్టు పదేండ్లు దేశాన్ని నోడాయే ఎంత అనుభవం ఉంటుంది సార్కు ఏ చెప్పినా అక్కరికొచ్చే ఆని ముచ్చమే పైసల శాస్త్రమే కాకుండా రాజకీయ శాస్త్రం నీతి శాస్త్రం లెక్కల శాస్త్రం పార్లమెంటు శాస్త్రం అన్ని పాఠాలు చెప్పేంత సబ్జెక్ట్ ఉంది సార్ తానా కాకుంటే చిన్నగా మాట్లాడతాడు పోరగాన్లే జర షెవుల్ని నిక్కబెట్టినాలే మౌనానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఎంత కష్టపడ్డరు సోనియమ్మకు చెప్పకుండా తీసుకున్న గొట్టు నిర్ణయాలు ఏంటి అని పోరగాన్లు ప్రశ్నల వర్షం గుమ్మరియగల సారు